మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా, వచ్చేసాడు రాడు. ఆహా, ఏం కులుకుతున్నావురా? నీ కులుకు తగలయ్యా. సినీ ఫీల్డ్ చాలా ఇంట్రెస్ట్, యాక్టింగ్ ఫీల్డ్ లో ఫస్ట్ ఏదో ఇన్స్టిట్యూట్ లో తన యాక్టింగ్ కూడా నేర్చుకున్నాడు. నీ బొందరా నీ బొంద. ఆయనకి ఇష్టమైన పాట అదేనా? మధురం కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఆ పాటలు. ఇంకా తనివి తీరలేదే సాంగ్ చాలా ఇష్టం. ఒక లైన్ పాడతానంతే, రెండు లైన్లు రెడీ ఉండండి. కరిగిపోయాను కర్పూర వీణల, నువ్వు ఎంచుకున్న రాగం వెంటనే తీసుకున్న తాళ. కలిసిపోయాను నీ వంశధారలా. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో భయం వేస్తుంది. మీ అజాగ్రత్తతో పొగరతో మ్యూజిక్ డైరెక్టర్స్ క్రియేటివిటీని కీ చేయకండి. వందే మాతర గేయాన్ని అందుకుంటా, విప్లవ జెండాలను పట్టుకుంటా. పిచ్చళ్ళ గురించి వింటమే గానీ లైవ్ లో ఇదే చూడటం. జనగణ మన గీతాన్ని ఆలపిస్తారు. పాడు పాడు గజల. ఓకే, వన్ మినిట్ సార్. మీరందరూ కూడా మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతాయక. జయ హే. రాట్లేదే అయ్యా, ఏం చేస్తున్నా? తవజయ గాదా జనగణ మన తీసుకొని క్లాస్ కలంటావాదు లోపల. ఎగదీసావు కదరా, ఎన్టీఆర్ ని చూశాను, ఏఎన్ఆర్ ని చూశాను, అమితాబ్ ని చూశాను, కమల్ ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అతని బర్త్డే రోజు క్లాసికల్ డాన్స్ అతని కోసం అతనికి ఇష్టం అని నేను చేశాను. నేనంటే నీకు ఎందుకు రా అంత ఇష్టం? గివ్ మీ వన్ హగ్. ఊరుకమ్మ. సినిమాలో సాంగ్ అది కరిగిపోయాను కర్పూర విన్నాను, ఒక సాంగ్ పాడాను. బాగా తెలుసులేరా, సిగ్గు పాడట్లేదండి. ఇప్పుడు చూడు. అతనికి యాక్చువల్గా యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. శ్రీన్ గారికి మూవీస్ లో యాక్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. అసలు ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. మీరు అతను అబ్జర్వ్ చేయాలి, మంచి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ గా. ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అతను అతనికి యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి నా ఓన్ ఇంట్రెస్ట్ తో నేను అమౌంట్ పెట్టి సినిమా తీసాను. వాలంటీర్ సినిమా తీసాను. ఇంకొక అమ్మాయిది అని ఒక అమ్మాయి హీరోయిన్ గా పెట్టి లోకల్ లోనే మూవీ అంతా షూట్ చేసి మూవీ తీసాం. ఎందుకు అడుగు తింటానిక? ఎవరైనా మూవీస్ లో డైరెక్టర్స్ ఉంటే ఒక అవకాశం ఇచ్చి చూడమనండి, ఎంత బాగా చేస్తారు. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ అని టైప్ చేసి 5555 కి SMS చేయండి. ఏ మూవీ అండి, పేరేంటది? వాలంటీర్. మూవీ పేరు వాలంటీర్. ఓకే ఓకే. అందులో కూడా పొలిటీషియన్ క్యారెక్టర్ చేయించు. కానీ ఎలక్షన్ బిజీ లో పడే థియేటర్ లో రిలీజ్ చేయలేకపోయాం. ఇది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాదు, ఇది గత 2 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్. ఇది 2 ఇయర్స్ ముందు నుంచి ఇదే జరుగుతోంది. నిజంగా భర్త ప్రేమ కోరుకునే స్త్రీ ఎప్పుడు భర్త దగ్గర చేరుకోవాలంటే ఎంతసేపు గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద టాపిక్ అయిపోయింది. దువ్వాడ గారి ఫ్యామిలీ టాపిక్ కావచ్చు, మధ్యలో మీ వైఫ్ మాధురి గురించి కావచ్చు, అన్ని రకాల కథనాలు మీరు కూడా చూసే ఉంటారు. అండ్ పక్క టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమాని. ఓకే ఓకే, ఎవరితో కొద్ది క్లోజ్ కోసుకుని తన వాళ్ళని చాలా క్లోజ్ ఉంటారు, అంత మాత్రం బ్యాడ్ అనుకుంటాను. ఏం మాట్లాడుతున్నావురా,
నరాలు కట్ అయిపోయింది. మీరు కనెక్ట్ అయ్యారు? కనెక్ట్ అయ్యాను. ఎవరు నిజమైన పట్టించుకోను నేను, రాముని కాదు. ఎవరు చెప్తే నేను ఫీల్ అయితే వదిలేయడానికి. నువ్వు ఎట్లా చెప్తే అట్లా. అది కాక నేను మెరాన్ ఇంజనీర్, నెలకి 10 lakhs శాలరీ, నాకే హ్యాబిట్స్ లేవు. శాలరీ మొత్తం తనకి పంపిస్తాను. ఇప్పుడు తను ఒక మంచి డాన్సర్, గుంట మంచి పొంగు మీద ఉంది. నాకు అమ్మ తర్వాత అమ్మలాడు మా మాధురి. ఏం టార్చర్! నాకు నీ మీద నమ్మకం ఉంది. ఎవరైతే నీకెందుకు మొహం పగిలిపోద్ది. ఒకటే ఇంట్లో తన భర్తతో పాటుగా మరొక మహిళ ఉంది అంటే ఏ ఆడది కూడా ఒప్పుకోలేరండి. పెళ్ళైన ఏ మహిళ కూడా తన యాక్సెప్ట్. నో కామెంట్స్ అండి. నో కామెంట్స్ అంటే కాదు కదా, అసలు జరుగుతున్న రచ్చంతా దీని గురించే కదా. నువ్వు మాట్లాడకపోతే చచ్చిపోతానేమని భయంగా ఉందయ్యా. మాధురి గారు, మీ హస్బెండ్ ఇంత సపోర్ట్ చేసి మాట్లాడటం నిజంగా చాలా మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే చాలా బ్రాడ్ మైండ్ ఉంది. అంతేగా అంతేగా. ఆయన తన సతీమణి భారతితో కలిసి విమానంలో సామాన్యుల్లా ప్రయాణించిన పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన జగన్ ఇప్పుడు సామాన్యుల్లా సాధారణ విమానంలో ప్రయాణించడం హాట్ టాపిక్ గా మారింది. ఓడలు బండ్లోది ఎంతసేపు జగన్ పైన ప్యాలెస్ లో ఉన్న వాళ్ళని కిందకొచ్చి రోడ్ల మీద లాగడానికి ఎంతసేపు పడద్దు అనుకున్నావు? నువ్వు దిగుచ్చాను అనుకున్నావా? మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.